హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజ్ కుమార్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. సో ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని సంక్షేమ పథకాల గురించి పూర్తి సమాచారం కొరకు మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 25 లక్షల ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం ఉగాది 25న శ్రీకారం, అంటే ఉగాది అంటే మార్చి 25, 2020 మనకి ఈ యొక్క పథకానికి శ్రీకారం చుట్టబోతుంది. సో ఎవరైతే ఎవరికైతే ఇల్లు లేదో లేదా ఇల్లు స్థలం లేదో వారందరూ ఎవరైతే గ్రామ వాలంటీర్లు వార్డు వాలంటీర్లు ఉన్నారో వారి చేత సర్వే చేయించి ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరినీ గుర్తించి వారిని ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి వారు అర్హులా కాదా అనేది వారికి ఒక లిస్ట్ అయితే రావడం జరిగింది. ఆ లిస్ట్ను గ్రామ సభలో ఉద్దేశించి ఆ యొక్క గ్రామ సభ తర్వాత వాటిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే లేదా అబ్జెక్షన్స్ ఉంటే వాటి అన్నిటిని సవరించి మనకి ఈ యొక్క ఇళ్ల స్థలాల ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే రావడం జరిగింది. సో ఈ యొక్క ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులో పేరు ఉన్నవారికి మాత్రమే మార్చి 25న కుటుంబంలో ఎవరైతే మహిళలు ఉన్నారో ఆ యొక్క మహిళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో 25 లక్షల ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమానికి 2020 సంవత్సరం మార్చి 25 ఉగాదిన ఈ యొక్క ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. అయితే ఇప్పటికీ ఈ యొక్క గ్రామ వాలంటీర్లు వార్డు వాలంటీర్లు వారి యొక్క పనులు సక్రమంగా చేస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే అర్హులు ఉన్నారో, సో ఈ యొక్క అర్హులు మీ యొక్క ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా ఎలా తెలుసుకోవాలంటే మీరు గ్రామ సచివాలయం నందు కానీ లేదా మీ యొక్క గ్రామ పంచాయతీ నందు కానీ కొన్ని రోజుల్లో మనకి మీ యొక్క సచివాలయంలో డిస్ప్లే చేసినట్టుగా మీకు మొత్తం ఈ యొక్క ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అమ్మఒడి కానివ్వండి ఇవన్నీ చేస్తున్నారు కదా, సో ఆ విధంగానే ఈ యొక్క ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ కూడా మీకు డిస్ప్లే అయితే చేయడం జరుగుతుంది. సో అది ఎలా ఉంటుందంటే కనుక మనం చెక్ చేసుకోవచ్చు. సో గాయ్స్, ఈ విధంగా ఉంటుంది హౌస్ సైట్ పట్టా ఎలిజిబుల్ లిస్ట్ ఆఫ్టర్ గ్రామ సభ. సో మనకి ఏదైతే ఈ యొక్క మొదటి విడత జాబితా వచ్చిందో ఆ యొక్క జాబితాలో వారి యొక్క ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాటినన్నింటినీ సవరించి తర్వాత మనకి ఈ యొక్క ఆమోదం తెలిపి గ్రామ సభ నందు తర్వాత ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే రావడం జరిగింది. సో ఇందులో మీ యొక్క బెనిఫిషియరీ నేమ్, మీ యొక్క అప్లికేషన్ నేమ్, అదేవిధంగా రిలేషన్ నేమ్, ఆధార్ నెంబర్, రేషన్ కార్డ్ నెంబర్, అదేవిధంగా మీ యొక్క ఫోన్ నెంబర్, మీ యొక్క పంచాయతీ, మీ యొక్క కమ్యూనిటీ నేమ్, సో ఈ విధంగా అన్ని వివరాలు అయితే రావడం జరిగింది. సో మీకు త్వరలోనే మీ యొక్క అర్హుల జాబితాలో పేరు ఉందో లేదో మీ యొక్క గ్రామ సచివాలయం నందు కానివ్వండి, సో మీ యొక్క గ్రామ పంచాయతీ నందు కానివ్వండి, లేదా మీ యొక్క గ్రామ వాలంటీర్లచే కానివ్వండి మీకు తెలుస్తుంది. సో అదేవిధంగా మీరు అసలే ఆన్లైన్ చేశారా, ఒకవేళ మీరు అర్హులై ఉండి సో మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకంగా ఎక్కడా ఇల్లు లేకపోతే లేదా ఇంటి స్థలం లేకపోతే మీరు వెంటనే మీ యొక్క గ్రామ వాలంటీర్ని సంప్రదించండి. ఇంకా సమయం ఉంటే కనుక మీది ఆన్లైన్ చేయించుకోండి. అదేవిధంగా మనకి ఫిబ్రవరి 2వ వారం నుంచి మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫిబ్రవరి 2వ వారం నుండి పల్లె బాట నిర్వహిస్తున్నారు. సో ఇందులో భాగంగానే ఎవరైతే ఈ యొక్క ఇళ్ల స్థలాలు లేని వారు ఉంటారో ఆ యొక్క పల్లె బాట కార్యక్రమంలో మన ముఖ్యమంత్రి వర్యులు వచ్చి ఎవరికైనా ఇల్లు స్థలం లేని వారు ఉన్నారా అన్నప్పుడు వారు చేతులు లేపితే గనక అధికారులకి చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటున్నారని తెలియజేశారు. సో మీరు ఇంకా ఎవరైనా అర్హులైతే ఉంటే గనక మీరు మీ యొక్క గ్రామ సచివాలయం నందు కానివ్వండి, గ్రామ వాలంటీర్లు కానివ్వండి, సో తదితరులను సంప్రదించి అర్హులైతే గనక మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోండి. సో మనకి మార్చి 25న ఈ యొక్క హౌస్ సైట్ పట్టా రిజిస్ట్రేషన్ కూడా ఎవరైతే కుటుంబంలో మహిళలు ఉన్నారో, ఒకవేళ మహిళలు లేకపోతే వారి యొక్క పురుషుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఈ యొక్క ఇళ్ల స్థలాల 25 లక్షల మందికి లబ్ధి చేసేందుకు మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పేద కుటుంబాలకు ఇది ఒక పెద్ద పండగ అని చెప్పవచ్చు. సో గాయస్, ఈ విధంగా ఇళ్ల స్థలాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా జెన్యున్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫాస్ట్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా మీకు ఎప్పుడు అందుతూనే ఉంటుంది. సో అందుకోసం మీరేం చేయగలదు, ఈ వీడియోని వస్తే లైక్ చేయండి. సో అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబర్ని ఒక్కసారి మీ చేతితో టచ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఒక్కసారి ట్యాప్ చేస్తున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్లో డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.